పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదాపై కాంగ్రెస్ పార్టీ చట్టం చేయలేదన్నారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. ప్రాజెక్టు కోసం నిధులు ఇంకా పెంచాల్సిన అవసరం ఉందన్న ఆయన, ఏపీకి ప్రత్యేక హోదా పరిశీలనలో ఉందన్నారు. వారు ఆరు నెలల్లోనో 9 నెలలు అయింది, ఇప్పుడు 9 నెలల్లో ఇవన్నీ కాలేదు, మేము రేపటి నుంచి ఆందోళన చేస్తామన్నారు. 9 నెలల్లో సులభంగా అయిపోయేటుంటే 9 సంవత్సరాల 9 నెలల 9 రోజులు ఎందుకు చేయలేదంటే సమాధానం ఏంటి? అంత సులభమైన అయితే ప్రజలు తార్కికంగా ఆలోచించాల్సి ఉంది. ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పించుకోదు. ఇచ్చిన హామీలు ఏమిటో మాకు గుర్తున్నాయి. ఆ హామీల కొనుగా నడిచే ప్రసిద్ధి కూడా ఉందని నిన్న మంత్రి గారు కూడా చెప్పారు. ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుచుకుంటూ మనము వీటిని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. వాటికి కూడా ఏర్పాటు చేయడానికి కూడా విధి విధానం ఉంటుంది. దానికి కావాల్సినట్టు భూమిని గుర్తించాలి. ఎక్కడ పెట్టాలని భూమిని గుర్తించే కార్యక్రమం జరుగుతోంది. ఇప్పుడు క్యాపిటల్ భూమిని గుర్తించిన తర్వాత ప్రణాళిక తయారు చేసుకోవాలి. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఆ తర్వాత ఒక విభాగం కాకుండా వివిధ విభాగాల నుంచి కొంత నిధులు వస్తాయి. నేను ఇప్పటికే దానికి కొంత కావాల్సిన మొత్తం కొంత పక్కన పెట్టున్నాను. మా డిపార్ట్మెంట్ ఆల్రెడీ ఆ విధంగా దాన్ని డిస్కస్ చేసాం. అందరూ కూడా తెలుసుది. నేను ఇప్పుడు అవన్నీ బయట చెప్పడం మంచిది కాదు, ఎందుకంటే బడ్జెట్ ఇంకా భారం నడుస్తుంది కాబట్టి. బట్ నేనేమంటానంటే ఇవన్నీ కూడా చూస్తాం, కానీ వీళ్ళు చెప్తున్నారు మేము చెప్పాము, మీరు ఎందుకు ఇవ్వలేదు? మీరు చెప్తే మేము ఇవ్వలేదా? మీరు ఎందుకు ఇవ్వలేదని ముందు చెప్తే కదా, మీరు ఎందుకు ఇవ్వలేదని సమాధానం చెప్పాలని కోరుతున్నా వాళ్ళని. పోలవరానికి మీరు ఎంత కేటాయించారు? అప్పటికే ఉంది కదా ప్రాజెక్టు. ఒకటి, రెండవది పోలవరం పైన ఆర్డినెన్స్ తెస్తా ఉన్నారు మీరు, ఎందుకు తేలేదు ఆర్డినెన్స్ ఎందుకు తేలేదు? మూడవది జాతీయ హోదా కల్పించేసామన్నారు, జాతీయ హోదా కల్పిస్తే చట్టంలో ఎందుకు లేదు? జాతీయ హోదా కల్పించి ఉంటే చట్టంలో ఎందుకు లేదు? విభజన చట్టంలో ఉందని చెప్తారు వాళ్ళు. నేను చదువుతున్నా, నాకేది కనపడలా. నాకు గుర్తుంది, నేను పార్లమెంట్ లో అది లేనప్పుడు అయ్యా లోటు వస్తుంది, ఈ లోటు చేస్తారంటే కనీసం దానికి ఒక ప్రత్యామ్నాయ మార్గం ప్రత్యేక హోదా అని చెప్పాను. నేను నా అవగాహన తప్పై ఉండి వాళ్ళ అవగాహన కరెక్ట్ అయిందనుకోండి సమస్య పరిష్కారం అయిపోతుంది. ఏది ఆల్రెడీ జాతీయ హోదా ఇచ్చేసి ఉన్నారనుకోండి, జాతీయ హోదా కానీ వాళ్ళు ప్రకటించేసి చట్టంలో కానీ ప్రకటించి ఉంటే, చట్టాన్ని పార్లమెంట్ కానీ ఆమోదిస్తుంటే సమస్య ఉండదు. అవి హామీలు, పోతా పోతా ఇచ్చిపోయిన మాటలు. వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే మేము మాటలు చెప్పాం, మీరు ఆ మాటలను వెంటనే చేతలుగా చేయలేదు, 6 నెలలు అయిపోయింది, 9 నెలలు ఏం చేయడం లేదు అని అంటున్నారు. నేనేమంటున్నానంటే వాళ్ళకి మిత్రులారా, ఒకరు ఓపిక పట్టండి. మీరు పరిపాలన చాలా కాలం చేశారు, వీటన్నిటిని సరిపూర్తి చేసేదాని కోసం ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తుంది.